విగ్రహ ఆవిష్కారానికి విచ్చేసి మరి అధ్యక్షత వహించిన నేందర్ గౌర్ గారికి అలాగే మన చైర్మన్ ఎంబీసీ చైర్మన్ సినన్న గారికి అలాగే రామ్మోహన్ గౌడ్ గారికి అలాగే విఠల్ రెడ్డి గారికి విఠల్ రెడ్డి గారికి కార్పొరేట్ రమ్మ గారికి అలాగే ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అండ్ ఆల్సో డైరెక్టర్స్ తర్వాత స్పెషల్లీ మాధవి గారికి ఆమె ఎక్కడ ఏ మీటింగ్ అయినా కానీ కనబడుతుంది మాకు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఎల్లన్నకు మా వెంకట్కు ఎంబీసీ తరఫున అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు డయాస్ మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అయ్యా మనం ఈరోజు 2017లో ఉన్నాం అంటే దాదాపు 17 వరకే 189 ఇయర్స్ బ్యాక్ జరిగిన చరిత్ర అంతా మన మాధవి గారు చెప్పారు. అంటే అప్పటి కాదు, ఈవెన్ మేము చదువుకునేప్పటికి కూడా విలేజ్లలో పల్లెలలో ఎవరు కూడా స్త్రీలు చదువుకున్న వాళ్ళు లేరు. మా విలేజ్ అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా రెండో తరగతి మూడో తరగతి అన్న ఎక్కువ చదవలేదు ఆదిలాబాద్ జిల్లాలో. మరి అలాంటి 68 69 ఈ విధంగా ఉంటే మరి ఆ రోజులలో స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉండేదన్నది మనం ఒకసారి ఆలోచించినట్టయితే మనకు ఒక అవగాహన వస్తుంది. అయ్యా మరి సావిత్రిబాయి ఫూలే గారు ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి అప్పుడు ఆమె కూడా అన్యాయం చాలా జరిగింది. 9 సంవత్సరాలకే పాపం మన ఫూలే గారిని 12 సంవత్సరాల వారికి అప్పుడు పెళ్లి చేసుకుంది. సరే వారి ఎన్కరేజ్ వలన వారి ప్రోత్సాహం వలన ఈమె కొంత చదువుకొని ట్రైనింగ్ అయి ఒక టీచర్గా ఉద్యోగం మొదలుపెట్టాది. వారు అన్నట్టు మాధవి గారు చెప్పినట్టు ఆమె వెళ్తా ఉంటే మడ్ అంటే బురద పేడ రాళ్ళతో కూడా కొట్టేవాళ్ళంట. అయినా ఆమె ఒక ఎక్స్ట్రా చీర తీసుకొని మరి ఫస్ట్ ఎక్స్ట్రా చీర తీసుకొని దాన్ని కట్టుకొని స్కూల్ పోయిన తర్వాత ఆమె మొట్టమొదలు ఒక గర్ల్స్ కొరకు స్త్రీల కొరకు స్కూల్ పెట్టేది. ఆ స్కూల్లో అప్పుడు ఏంటంటే ఆరుగురే దాదాపు 6 మందే జాయిన్ అయ్యారు. అలాంటి 6 మొట్టో మొదలుపెట్టిన మన సావిత్రిబాయి గారు మరి అలాంటి దాదాపు 19 స్కూల్స్ పెట్టాలి. మళ్ళీ ఆమె ది గ్రేట్ రిఫార్మర్, ఎన్ని సంస్కరణలు పట్టుకొచ్చిందంటే ఆ రోజులలో సతీ సమాన్ గురించి కూడా సతీ సహగమనం కూడా అగెనిస్ట్గా పనిచేసింది. ఇది తప్పు. అలాగే ఆమె బాల్య వివాహాలకు అగెనిస్ట్గా పనిచేసింది. అయ్యా ఈ రోజులలో ప్రభుత్వాలు మనకు మిడ్ డే మీల్స్ స్టైఫండ్స్ ఇస్తా ఉన్నారు, కానీ ఆ రోజులో డ్రాప్అవుట్ స్టూడెంట్స్కు ఆమె స్టైఫండ్స్ ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళందరికీ చదువు నేర్పిన ఘనత ఆమెకే దక్కుతుంది. మరి అలాంటి సావిత్రిబాయి ఫూలే గురించి ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం మనం. ఇన్ని రోజులు నరేంద్ర గౌడ్ చెప్పినట్టు దాదాపు ఒక 5-10 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి ఫూలే అంటే ఎవరికి తెలియదు, ఫూలే గారు అంటే ఎవరికి తెలియదు. మరి ఈరోజు మన అందరం ఒక బీసీలమని కానీ ఒక ఎంబీసీలమని కానీ ఒక సంచార జాతులని కానీ చెప్పుకోవడానికి మనం గర్వకారణం ఏంటంటే వారే సావిత్రిబాయి మన ఫూలే గారు సావిత్రిబాయి ఫూలే గారు. లేకపోతే మన బీసీలకు ఈరోజు ఈ తెల్ల చొక్కాలు ఉండకపోయేది, ఈ ఇలాంటి డ్రెస్సులు కూడా మనం వేసుకునే వాళ్ళం కాదు, ఎవరం కాదు. మనం ఏదో గోచి పెట్టుకొని ఏదో చిరిగిన పనీళ్ళు వేసుకొని ఎక్కడో పొలం పనులు పెద్దవాళ్ళ దగ్గర మనం చేసేవాళ్ళమేమో అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆయన కృషికి మనం మన జీవితాంతం కాదు మన పిల్లలు మన మనవలు మన మనవలు ఎందరు కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇంకా రోజు రోజుకు సావిత్రిబాయి ఫూలే గురించి కానివ్వండి,
లేదా పూలే గురించి కానివ్వండి, ఇంకా మనం ప్రచారం ఎక్కువ చేయాలి. మనం అయ్యా నరేంద్ర గౌడ్ మీకు ఎంతంత సహాయం ఇవ్వడానికి అందరం ఉన్నాము. ఒక్కటి మనం అసెంబ్లీ ముందర సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఆవిష్కరిద్దాం. దానికి మన సీనన్న మన గౌడన్న వీళ్ళందరూ కూడా మనకు సహకరిస్తారు. మాకు ప్లేస్ ఇస్తే చాలు, ఆ విగ్రహానికి నేను ఎంత ఖర్చైనా కానీ ఒక కాంస విగ్రహం నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే వాళ్ళ వలనే ఈరోజు మనం లైమ్లోకి వచ్చాం. మనం బీసీలం కానివ్వండి, ఎంబీసీలం కానివ్వండి, లేకపోతే సంచార జాతి కానివ్వండి, ఇంకో జాతి కానివ్వండి, అందరం ఒకటే థాట్ మీద ఫ్లాట్ మీద నడవాల్సిన అవసరం మనకుంది. చాలామంది నాయకులు డివిడెండ్ రూల్ పాలసీ చేసి బీసీలను విడగొడుతున్నారు, ఎంబీసీలను విడగొడుతున్నారు, అటు సంచార జాతులను విడగొడుతున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరం ఒకటే, మనం బేసిక్ గా బీసీలం, బీసీల నుంచే ఎంబీసీ వచ్చాం, ఎంబీసీ నుంచే సంచార జాతులు రేపు కూడా తయారవుతాయి కావచ్చు మనకు తెలియదు. కానీ అందరం ఒకటి కలిసికట్టుగా ఉన్నట్టయితే మనకు ఒక భవిష్యత్తు ఉంటుంది. మనం అందరం రేపు దేనికైనా ఫైట్ చేసే అవసరం మనకు ఉంటుంది. ఇకపోతే మన ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఇవాళ స్త్రీలకు అందరికీ తెలుసు, కవిత గారు ఇప్పుడు కాదు 10-15 సంవత్సరాల కిందే బతుకమ్మని మొదలుపెట్టి ఇలా మొత్తం జిల్లాలన్నీ మారిపోతున్నాయి బతుకమ్మ పండుగ. ఇలా స్త్రీలందరూ ఒక లైమ్ లైట్కి వస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ పథకాలు అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. నీళ్లు దొరక సస్తా ఉంటే మరి ప్రతి ఇంటింటికి ఒక నల్లా ఇస్తా ఉంటున్నాడు కేసీఆర్ గారు. అలాగే మరి చెరువులలో నీళ్ళు లేకపోతే ఇవాళ చెరువులు ఇచ్చేసి కాకతీయ మిషన్ పెట్టి బ్రహ్మాండంగా పనులు చేస్తా ఉన్నారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్, నేను మా కాన్స్టిట్యున్సీకి ఫోన్ చేశాను, అయ్యా మన టీఆర్ఎస్ వర్క్ ఎలా ఉంది, నెక్స్ట్ వస్తుందా రాదా అంటే వాళ్ళు ఏం చెప్పారు, సార్ మాకు ఒక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు, మాకు 3 పంటలు చేసుకుంటున్నాం, నెక్స్ట్ టైం మేమంతా టీఆర్ఎస్కే ఓట్లేస్తాం, మాకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని. కాబట్టి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మాధవి గారు చెప్పారు అందరూ సహకరించాలి, మీరు సావిత్రిబాయి పూలేలాగాని అమ్మ మీరు అందరూ ఒక్కొక్క వనిత ఒక్కొక్క సావిత్రిబాయి పూలే తయారై మీరందరూ మహిళలందరినీ పైకి తీసుకురావాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర గౌడ్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ అందరితో సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.